వైసీపీ టీడీపీ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ ఏపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు రెండు పార్టీలతో రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. సీఎం జగన్ రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం కూడా దీంట్లో విభేదించడం లేదు. విషయం పయనిస్తున్నా ఈ రెండు ప్రభుత్వాలు కూడా రైతుని దగా చేస్తున్నాయి. రైస్ మిల్లర్స్ యొక్క చేతిలో కీలు బొమ్మలు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. రైస్ మిల్లర్స్ చేతిలో రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పూర్తిగా మోచేతి కింద నీళ్లు తాగేటువంటి వైఖరి. ప్రభుత్వం రైస్ మిల్లర్స్ సివిల్ సప్లై అధికారులు ఈ ముగ్గురు కలిసి రాష్ట్ర రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజల్ని పూర్తిగా నెట్టేటటువంటి వైఖరి, రాష్ట్ర ప్రజాహితాన్ని, రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా